ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ రెడ్డి నియమించి రాష్ట్రంలో పార్టీకి నూతన జవసత్వాలు తీసుకురావాలని ఆశపడ్డ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆశలు అడియాసలయ్యాయి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి కిరణ్ కుమార్ రెడ్డి నిరాకరించినట్టు తెలుస్తోంది సోనియాతో నలభై ఐదు నిమిషాల పాటు సమావేశమైన కిరణ్ కుమార్ రెడ్డి పదవి తీసుకోవడానికి ఆసక్తి చూపలేదని సమాచారం దీంతో భేటీ ముగిసిన తర్వాత కూడా కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు తన సోదరుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారని చిత్తూరు జిల్లాలో కీలకమైన నేతగా ఉన్నారని ఒకవేళ తాను పీసీసీ పదవి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ సిఫారసుతో పదవి తీసుకున్నట్లుగా ప్రత్యర్థులు ప్రచారం చేస్తారని దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశాలున్నాయని కిరణ్ కుమార్ రెడ్డి సోనియాకు నచ్చజెప్పినట్లుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తన సోదరుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం కూడా లేదని చెప్పారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అయితేనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఊపు వస్తుందని శ్రేణుల్లో కూడా ఉత్సాహం నెలకొంటుందని అధిష్టానం భావిస్తోంది ఏపీకి ఇన్ఛార్జీగా ఉన్న ఉమన్ చాందితో పాటు ఇతర సీనియర్ నేతలు కిరణ్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు అయితే కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన నేతగా ఉన్నారు పార్టీ ఇన్ఛార్జీగా కూడా కొనసాగుతున్నారు రాబోయే ఎన్నికల్లో ఆయన పోటీ పడనున్నారు ఇటువంటి పరిస్థితుల్లో తాను పిసిసి పదవి చేపట్టిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండటం చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయ్యారంటూ వైసీపీ ప్రచారం చేసే ఉండడం లాంటివన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి కిరణ్ కుమార్ రెడ్డి నిరాకరించినట్లు తెలుస్తోంది అయితే సీనియర్ నేతలు ఒత్తిడి చేస్తుండటంతో వారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సి ఉంది